ప్రజా రవాణాపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్తో ఆర్టీసీ రోజుకు 10 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయింది. వేసవి సీజన్లో విహారయాత్రలు, తీర్థయాత్రలతో పాటు వివాహాలకు పెద్ద సంఖ్యలో బస్సులను బుక్ చేసుకోవటం, ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు వచ్చేవి. గతేడాది, ప్రస్తుతం లాక్డౌన్లు వేసవిలో రావడం వల్ల ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. గడిచిన 20 రోజుల్లో సుమారు 200 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు యాజమాన్యం అంచనా వేస్తోంది. నిత్యం ప్రజల్ని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది. కరోనా రూపంలో ఆదాయానికి భారీగా గండిపడింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆర్టీసీకి రోజుకు సుమారు 11 కోట్ల వరకు ఆదాయం సమకూరేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా రెండో దశ కొనసాగుతున్న తరుణంలో సైతం 4 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ లాక్డౌన్ ప్రారంభమైన మే 12 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ మొదటి రోజు కేవలం 50 లక్షల వరకే ఆదాయం సమకూర్చుకోగలిగింది. లాక్డౌన్ విరామ సమయం కేవలం 4 గంటలు మాత్రమే ఉండడంతో దూర ప్రాంతాల బస్సుల్ని తిప్పలేకపోయింది. ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వచ్చేది వేసవి కాలమే. ఈ సీజన్లో విద్యార్థులకు సెలవులు ఉండడంతో ఎక్కువగా కుటుంబాలు విహార తీర్థయాత్రలకు వెళుతుంటారు. గతేడాది, ఈ ఏడాది ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల సంస్థ ఆదాయాన్ని కోల్పోయినట్లయిందని అధికారులు పేర్కొన్నారు. మే 12 నుంచి లాక్డౌన్ అమలవుతుండగా 20 రోజుల్లో 200 కోట్ల వరకు ఆదాయం కోల్పోయినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ విరామ సమయాన్ని 4 గంటల నుంచి రెట్టింపు సమయం చేయడంతో కలిసొస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 బస్సుల్ని తిప్పగా రెట్టింపు బస్సులు తిప్పేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 8 గంటల సమయంలో ఎంతవరకు బస్సులు తిప్పగలుగుతుందో అంతవరకు తిప్పనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే డిపోల వారీగా ఎక్కడెక్కడికి బస్సులు తిప్పాలో వాటికి సంబంధించిన వివరాలు తెప్పించుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 2:30 వరకు బస్సులు తిప్పనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. బస్సుల్ని ఎక్కువగా తిప్పడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీకి గడిచిన 6 ఏళ్లలో ఏటా సుమారు 450 కోట్ల మేర నష్టాలు వాటిల్లాయి. గతేడాది ఏప్రిల్ మే నెలలో లాక్డౌన్ ఉండడం వల్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సరిగ్గా ఈ ఏడాది సైతం మే నెలలోనే లాక్డౌన్ విధించడం వల్ల భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. రోజుకు 10 కోట్ల చొప్పున 20 రోజులకు 200 కోట్లు ఆదాయం కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ విరామం పెంచడం వల్ల తిరిగి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.